ఈరోజు మనం ఎవర్తో ఉన్నామో తెలుసా విడుదలైన కొద్ది కాలంలోనే సూపర్ సక్సెస్ స్టాక్ సంపాదించుకున్న చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్కి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మధ్యతరగతి కుటుంబాల్లో తండ్రికి ఉండే ఆవేశం మనసులో ఉండే ప్రేమ అనురాగం ఇటువంటి భావోద్వేగాలన్నింటిని కూడా సరిగ్గా పండించి ఆ పాత్రలో జీవించిన గ్రేట్ ఆర్టిస్ట్ గోపరాజ రమణ గారు అదేనండి మన కొండలరావు గారి దగ్గర ఉన్నాము మరి ఆలస్యం చేయకుండా ఇంత మాట్లాడేద్దాం నమస్కారం కొండలరావు గారు నమస్కారం అమ్మా మీరు సినిమాలో కన్నా బయట చాలా కూల్ గా ఉన్నారు మేము వస్తే కోపడతారేమో అని భయపడ్డాం కానీ ఎంత కూల్ అంటే అందరం కనెక్ట్ అయిపోయామండి ఈ సినిమా ఎండింగ్ లో కూడా చెప్తారు ఇది మధ్యతరగతి వాళ్ళకి అంకితం ఇస్తున్నామని ఒక సగటు మధ్యతరగతి కుటుంబంలో ఉండే తండ్రిలో ఉండే అన్ని భావోద్వేగాలని చాలా చక్కగా మీరు పలికించగలరు నాకు తెలుసు అది మీరు థియేటర్ ఆర్టిస్ట్గా ఉండడం వల్లే అంత చక్కగా జీవించడం మీరు చేయగలిగారేమో అని మేము అనుకున్నాం ఎందుకంటే మీరు చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఎంత సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా దర్శకుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఆ పాత్రను చిత్రించుకుంది రచయిత దర్శకులుగా మీరు అప్పుడు దర్శకుడికి ఆ పాత్ర ఎలా కావాలి అనేది మనసులో ఉంటుంది అది మనం ఇవ్వగలిగితే ఆ పరీక్ష మనం పాస్ అయినట్టు వాస్తవంగా ఎందుకంటే లేకపోతే నాకు వచ్చిన పద్ధతిలో నేను చేస్తే బహుశా ఆ క్యారెక్టర్ హిట్ అయ్యేది కాదేమో అది కూడా చెప్తున్నాను ఆ వ్యూ ఆయింది దర్శకుంది అది నేను ఇవ్వగలగటం అది నా నుంచి ఆయన తీసుకోవటం అది నా అదృష్టం నిజంగా కూడా ఆ సినిమా చూస్తున్నంతసేపు ఒక సహజత్వమే కనిపించింది ఎక్కడైనా కూడా ముఖ్యంగా మధ్యలో చిట్టి ఎగ్గొట్టి వెళ్ళిపోయారు అయిపోయిపెట్టి అన్నప్పుడు మీరు పడ్డ ఆవేశం చూస్తే లిటరల్గా మీకేమన్నా అయిపోతుందేమో అని ప్రేక్షకులందరూ ఫీల్ అయ్యారు అంత సహజంగా మీరు చేయగలరు మీరు ఇంతకుముందు బుల్లితెర ఆర్టిస్ట్గా మాకు సుపరిచితులే ప్రేక్షకులందరికీ సినిమాలలో కూడా చేస్తారని తెలుసు కానీ ఒక్కసారిగా ఇప్పుడు కొండలరావు అనేది ట్రెండింగ్లో ఉంది యాక్చువల్గా మీమ్స్లో కూడా మీరు చూస్తున్నారా లేదా కొండలరావు అంటే నాకు ఈ మీడియా కొంచెం అంటే ఈ ఫేస్బుక్ అని ట్విట్టర్ అని వింటమే కానీ నాకు అలవాట్లేదు ఒక వాట్సాప్ మాత్రం చూడటమే అలవాటు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది మీమ్స్ లో అంటే కొండలరావు గారే అవును ఇప్పుడు మీపట్టి పిల్లలు మా వాళ్ళు చెప్తున్నారు అవును ఈ అసలు ఈ రోజు ఇంత పేరు వచ్చిన కొండలరావు క్యారెక్టర్ మీ దాకా ఎలా వచ్చింది ఎవరు అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారే అప్రోచ్ అయ్యారమ్మా డైరెక్టర్ గారే నా నాటకం చూశారట రవీంద్ర భారతిలో ఇక్కడ హైదరాబాద్లో ఇటువంటి పాత్ర మనకున్న పాత్రకి ఇటువంటి ఆయన అయితే బాగుంటాడు అని ఒక అభిప్రాయం ఏర్పడిందట తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేసుకున్నారు నన్ను అంటే ఇంకెక్కడో కూడా చూశారు తర్వాత మా ఊళ్ళో మేము పరిషత్ కండక్ట్ చేస్తాం 3 రోజులు 4 రోజులు ఆ 3-4 రోజులు కూడా ఆయన సహా ఉన్న మిగతా వాళ్ళు వచ్చి చూశారట చూసి అట్లా క్యారెక్టర్స్ని ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కళ్ళు అని అనుకున్నారు చూసి అలా ఆయన నిర్ణయించుకున్నది అది ఓకే ఒక క్యారెక్టర్ని ఒక ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే డైరెక్టర్ చెప్పిన విధానం కూడా అక్కడ చాలా ముఖ్యమైన విషయం మీకు క్యారెక్టర్ గురించి విశ్లేషిస్తున్నప్పుడు ఆ వ్యక్తిత్వం గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు డైరెక్టర్ వాస్తవంగా ఆయన ఒకసారి ఆఫీస్కి రండి అని నేను వెళ్ళినప్పుడు నేను పెద్ద ఇంట్రెస్ట్గా వెళ్ళలేదమ్మా మీరు పిలిచారు ఇండస్ట్రీలో ఉన్నవాడిని వెళ్ళకపోతే పద్ధతి కాదు అనుకున్న పద్ధతిలోనే నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత చూస్తే చాలామంది పనిచేస్తున్నారు అంతా కూడా యంగ్స్టర్సే అవి కంప్యూటర్స్ ముందు కూర్చొని ఏదో ఫీడ్ చేసుకుంటున్నారు సరే డైరెక్టర్ గారు పైన ఉన్నారని అనేలో పైన వచ్చారు రండి పైకి వెళ్దామన్నారు తీసుకెళ్ళారు సరే తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు కూడా నేను మనం కలిసి వెళ్ళిపోదాం అన్న వ్యూలోనే ఉన్నాను ఆయన కథ చెప్పిన విధానం ఆయన చూపిస్తున్నటువంటి ఉత్సాహం నన్ను ఇక మాట్లాడకుండా చేసినాయి వాస్తవంగా ఆయన కథ చెప్పేటప్పుడు ఏం చేశానంటే నేను ఈ కథ చాలా ఇష్టంగా తయారు చేసుకున్న కథ అండి నా కథలో ఏంటంటే కొండలరావు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టరు గురించి మీకు చెప్పాలి అంటే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే కోడికోతకు నిద్రలేవరు కొండలరావు అరుపులకు నిద్రలేస్తారు దాన్ని బట్టి మీరు గెస్ చేయండి అన్నట్టుగా చెప్పుకొచ్చారు అది కొంచెం నన్ను ఇంప్రెస్ చేసింది తర్వాత ఆయన మీరైతే ఇది బాగుంటుందని నా నమ్మకం అన్నప్పుడు ఆ నమ్మకం ఆయనకు ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని ఇప్పుడు నేను తీసేయకూడదుగా మనం కాదని వెళ్ళిపోకూడదుగా అట్లే ఇదేంటి లాక్ అయిపోతున్నానే అనుకుంటానే నన్ను లాక్ చేసేసాడు ఆయన మీరు లాక్ అయిపోతున్నాను అని ఎందుకు అనుకున్నారు అంటే ఒక పాత్ర మీ దాకా వచ్చింది భయం
ఇప్పుడు ఏదైనా వయసులో ఉన్నప్పుడు కత్తి పట్టుకుంటాం, కర్ర పట్టుకుంటాం, యుద్ధం చేస్తాం, అవసరమైతే చేస్తాం, అవసరమైతే చంపుతాం. ఆ వయసు దాటి వచ్చేసాక కత్తి పట్టుకోవాలన్నా పట్టుకోలేం, కర్ర పట్టుకోవాలన్నా పట్టుకోలేం, గెలవాలన్నా గెలవలేం. ఆ వయసుకు వచ్చాం మేము. ఆ వయసుకు వచ్చినప్పుడు ఆయన అంటే నేను తీరా ఆయన అనుకున్నది నేను ఇవ్వలేకపోతే. ఇప్పుడు ఇటు థియేటర్లో పేరుంది, ఉన్న పేరు ఏమవుతుంది? రమణ గారు అని చెప్పి ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకున్నామయ్యా, ఆయన ఏదో బాగా చేస్తాడని ఆశపడ్డాను, నాటకంలో బాగా చేశాడు కానీ నేను అనుకున్న ఇది ఇవ్వలేదు అనే ఫీలింగ్ ఆయనకు వచ్చి అది బయటకు వచ్చింది అనుకోండి, నేను మృతప్రాయమే, బ్రతుకున్నా మృతప్రాయమే. అటువంటి భయాలు ఉంటాయి ఆర్టిస్టులకి. కానీ మీ భయానికి ఇప్పుడు వచ్చిన ఫలితానికి మధ్య అసలు ఊహించలేనంత. ఆయన పోగొట్టాడమ్మా భయాన్ని, నాలో పోగొట్టాడు. నాకు అసలు ఆ భయం కలగనీయలే. నేను అక్కడే నన్ను లాక్ చేసేసాడని చెప్పిందే అది. డైరెక్టర్ గారి యొక్క అప్రోచ్మెంటు, ఓహో ఈయనకి కావాల్సింది ఈయన నా దగ్గర నుంచి పొందగలడు అనే నమ్మకం నాకు ఆయన ఏర్పరిచాడు.